లక్షలాది రైతులు రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ నిర్వహించారు. ఢిల్లీ మహానగరం పరిసరాల్లో లక్షల సంఖ్యలో ట్రాక్టర్లు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం ఆశ్చర్యకరం. రాజ్యాంగం మీద అమితమైన విశ్వాసం ఉన్నటువంటి రైతులు ఈ పరేడ్ నిర్వహించాలని నిర్ణయించడం చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది రైతాంగం. ఈ రాజ్యాంగ సృష్టికర్తల వెనుక ఉన్నది ఈ రైతాంగం, ఈ కార్మికులు, ఈ సాధారణ ప్రజానీకం. స్వాతంత్ర్యోద్యమంతో సంబంధం లేనటువంటి నాయకుల శిష్యులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి భావజాలం సృష్టించినటువంటి నాయకుల శిష్య బృందమే ఇప్పుడు ప్రధానమంత్రి స్థానంలో, హోంమంత్రి స్థానంలో, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అందుకని రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు చేస్తున్నారు. ఆ రాజ్యాంగం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నటువంటి రైతాంగం రిపబ్లిక్ దినోత్సవం రోజున పరేడ్ నిర్వహించడం న్యాయబద్ధమైంది, సరైంది. దీన్ని అడ్డుకునేందుకు అడుగడుగున కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఈ పరేడ్ సందర్భంగా కూడా రైతాంగాన్ని రెచ్చగొట్టేందుకు, కవ్వించేందుకు, ఏదో ఒక రూపంలో అల్లర్లు సృష్టించి దాని మీద దాడి చేసేందుకు సకల యత్నాలు జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రైతులు రెచ్చిపోయారు, నగరంలోకి చొచ్చుకొచ్చారు, ఎర్రకోట దగ్గరికి వచ్చారు, ఎర్రకోట మీద జెండా ఎగిరేశారు. ఇదంతా అరాచకమని, ఇదంతా అల్లర్లు సృష్టించమేనని రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు ఒక సెక్షన్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు రైతాంగ ఉద్యమం మీద. అసలు ఎర్రకోట వైపు, పార్లమెంటు భవనం వైపు, అలాంటి ప్రధానమైనటువంటి రోడ్ల మీదకి ట్రాక్టర్లు ఎట్లా వస్తాయని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు సోకాల్డ్ మేధావులు. కార్లు రావచ్చు కానీ ట్రాక్టర్లు రావద్దు అనేది వాళ్ళ భావం. అంటే ఈ మేధావులు తిరగొచ్చు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు తిరగొచ్చు, కానీ రైతులు రావద్దని చెప్పి అంటున్నారు. ఇది ఏ హక్కుతో మాట్లాడుతున్నారో, ఏ అధికారంతో మాట్లాడుతున్నారో మనం పరిశీలించాలి. ఇదంతా ఒక భాగం, కానీ రైతాంగం కోర్టుకు మాట ఇచ్చిన మేరకు తాము ఎక్కడ పరేడ్ నిర్వహించాలనుకున్నారో అక్కడ పరేడ్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో రైతులను ఎందుకు రెచ్చగొట్టినట్టు. ఇప్పుడు ఒక రైతు చనిపోయాడు, పోలీసు దెబ్బలతో రైతు చనిపోయాడనేది రైతులు చెప్తున్నారు. లక్షల సంఖ్యలో రైతులు పరేడ్ చేయడానికి వస్తున్న సమయంలో సంయమనం పాటించవలసిన పోలీసు రైతు చచ్చిపోయే స్థితికి తేవడం అని అంటే ఇది రెచ్చగొట్టడం కాకపోతే మరొకటేమిటి? ఇంత జరిగిన రైతులు కొంతమంది లోపలికి చొచ్చుకొని వచ్చి ఉండొచ్చేమో కానీ బీభత్సం జరగలేదు, అరాచకం జరగలేదు. అంటే లక్షల సంఖ్యలో రైతులున్న చోట కూడా అరాచకం జరగకుండా, బీభత్సం జరగకుండా సంయమనం పాటించారంటేనే రైతులు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రైతు బిడ్డలు ఈ దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న సైన్యంగా ఉన్నారు. ఈ రైతులు ప్రజానీకానికి అన్నం పెడుతున్నారు. అందుకని వారెప్పుడూ అరాచకం కోరుకోరు, హక్కుల కోసం కోరుతారు ఖచ్చితంగా. కానీ వారిని రెచ్చగొట్టి అరాచకం సృష్టించి అణిచివేయాలనేటువంటి కుయుక్తులు పన్నింది ప్రభుత్వం అనేటువంటి ఈరోజు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎర్రకోట వెక్కి జెండా ఎగిరేశాడు, కేసరి రంగు జెండా ఎగిరేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రైతు నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు, ఆ ఎర్రకోట ఎక్కిన వ్యక్తి ఎవరు, ఆ జెండా ఎగిరేసిన వ్యక్తి ఎవరు, ఎవరి మనిషి అతను తేల్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి పాలకులే తేల్చాలి, ఆ వ్యక్తి ఎవరు అని అనేక అనుమానాలకు ఇప్పుడు అవకాశం వస్తుంది. ఇంతెందుకు నిన్నగాక మొన్న, అంటే పరేడ్ జరగడానికి ఒక 2 రోజుల ముందు రైతులు నిర్వహిస్తున్నటువంటి సభ పరిసరాల్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఆయుధం ధరించి తిరుగుతుంటే పట్టుకొని నిలదీస్తే 4 నాయకుల పేర్లు ఇచ్చారు, వాళ్ళని కాల్ చేయమన్నారని చెప్పేసి చెప్పాడు. మనం అందరం చూసాం, మొత్తం మీడియాలో వచ్చింది, కేసు నడుస్తుంది ఆయన మీద. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అంటే రైతాంగ ఉద్యమంలో కొంతమంది అసాంఘిక శక్తులను చొప్పించి ఇదంతా అసాంఘిక శక్తులు చేస్తున్న పని అని చెప్పేసి ముద్ర వేసి దాడి చేసి విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుతంత్రమా ఇది? కాకపోతే మరి ఇదంతా ఎందుకు జరుగుతున్నట్టు, ఎవరు చేస్తున్నట్టు?
ఇది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత జరిగిన తర్వాత ఉన్నట్టుండి ఢిల్లీ పరిసరాల్లో అనేక ప్రాంతాల్లో ఈ రైతాంగం ధర్నా చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినట్టు? అక్కడికి విలేకరులను పోనివ్వకుండా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి సోషల్ మీడియాలో కూడా అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియకుండా ఎందుకు ప్రజల కళ్ళు గప్పుతున్నట్టు? ఇదేం ప్రజాస్వామ్యం? ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి నువ్వు టీవీలో వాస్తవాలు చెప్పనియవు, పత్రికల్లో నిజాలు రానివ్వవు, సోషల్ మీడియా ద్వారా కూడా వాస్తవాలు ప్రజలకు అర్థం కాకుండా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసావంటే మోడీ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తున్నట్టు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనందరం చూసాం. కాశ్మీర్లో నెలల తరబడి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి ప్రజల హక్కుల మీద ఉక్కుపాదం ఎట్లా మోపిందో, ఇప్పుడు ఈ రైతాంగ ఉద్యమాన్ని నడచడం కోసం కూడా ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం ఒక ఎత్తుగడగా తీసుకున్నది ప్రభుత్వం. అంటే ఎంత అప్రజాస్వామికమైన ధోరణి ఇది! అక్కడ ఏం జరుగుతున్నదో 130 కోట్ల మంది ప్రజలకు తెలియడానికి వీల్లేదు, ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు, సోషల్ మీడియాలో ఏ వార్త ఏ వాస్తవం రావడానికి వీల్లేదు. అందుకనుగుణంగా ఇప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా, ఎటుపోతున్నాం మనం అనేది మనకు తేలాలి. అంతేకాదు మీడియాలో ఒక భాగం ఈరోజు ఏం జరుగుతుందో వాళ్ళకు ముందే తెలిసినట్టుంది, ప్రభుత్వ కుతంత్రాలన్నీ వాళ్ళకి ముందే తెలిసినట్టుంది. రిపబ్లిక్ డేకు 2 రోజులు ముందు నుంచే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా రైతుల మీద రాళ్లు వేసేటువంటి ఒక కన్సర్టెడ్ క్యాంపెయిన్, ఒక పథకం ప్రకారం క్యాంపెయిన్ ప్రారంభించింది ఒక సెక్షన్ మీడియా. ఏమంటారు, మోడీ ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చింది, సంవత్సరంన్నర అమలు జరపకుండా ఉంచుతాం, మీరు ఇక వెనక్కి వెళ్ళిపోండి అని అంటే వీళ్ళే భీష్మించుకొని కూర్చున్నారు. సంవత్సరంన్నర అమలు జరపకపోతే అర్థమేమిటి? సంవత్సరంన్నర తర్వాత మీకు ఉరిశిక్ష వేస్తాం, మీరు సంతృప్తి చెందండి అని అంటే ఒక 1.5 ఏళ్ళు బతకనిస్తామని చెప్పడం కదా అర్థం ఉందా? అవి రద్దు చేయాలని కదా వాళ్ళ డిమాండ్. ఒక మెట్టు దిగి రావడం ఏమిటి? ఇంకొక ప్రచారం ఏమిటి? సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు అని చెప్పి మీడియాలో ఒక భాగం చెప్తోంది. దురుద్దేశాలు రైతులు అంటగట్టడం ఏమిటి? రైతు సంఘాలు అంటగట్టడం ఏమిటి? వారే స్వయంగా పత్రికలకు వ్యాసాలు రాశారు, బహిరంగంగా మీడియాకు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 3 చట్టాలు చాలా గొప్పవని చెప్పారు, అవన్నీ మీడియాలో ఉన్నాయి. రైతులు ప్రత్యేకంగా వాళ్ళ కాపాదించింది ఏమిటి? కానీ రైతుల మీద రాళ్ళు వేసేందుకు ఈ రూపంలో దుష్ప్రచారం చేస్తున్నారు. మూడోది ఏం చేశారు? సుప్రీంకోర్టు చేయవలసిందంతా చేసింది, ఇక తేల్చుకోవాల్సింది రైతులే. సుప్రీంకోర్టు చేయవలసిందంతా ఏం చేసింది? సుప్రీంకోర్టు చేతుల్లో ఉంటే కదా ఇది. విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే అధికారమే సుప్రీంకోర్టుకు లేదు మన రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఇది సుప్రీంకోర్టు పరిష్కరించగలిగేది కూడా కాదు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం, దాన్ని ప్రశ్నించాల్సింది ప్రజలు. ఇది ప్రజల హక్కు, ఇది రైతుల హక్కు. దీన్ని పక్కదారులు పట్టించేందుకు అత్యున్నత న్యాయస్థానం చేయవలసిందంతా చేసింది అని నమ్మబలికే ప్రయత్నం, ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం, దీన్ని ఏమనుకోవాలి? ఏం మీడియాలో ఇట్లా మాట్లాడే వాళ్ళకి అసలు విషయాలు తెలియదా? న్యాయ వ్యవస్థకున్న పరిమితులు ఏమిటో తెలియదా? ప్రజలను పక్కదారులు పట్టించడం కోసమే కదా ఇలాంటి ప్రచారాలు చేసేది. ఈ రైతు చట్టాలలో ఒక్కొక్క అంశం గురించి రైతు సంఘాలతో చర్చించుదామనంటే రైతు సంఘాలు అంగీకరించట్లేవట. క్లాస్ బై క్లాస్ చర్చించుదామంటే సంఘాలు అంగీకరించట్లేవట. ఇదేం పద్ధతి? చర్చలంటే అట్లా చేయాలి కదా అని శుద్ధులు చెప్తున్నారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది, క్లాస్ వైజ్గా చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో జరగాలి. నువ్వు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో క్లాస్ వైజ్ చర్చ జరగాలి. అక్కడ చర్చను నువ్వు అనుమతించలేదు, బుల్డోజ్ చేసేసినావు. సెలెక్ట్ కమిటీకి పంపడానికి కూడా నువ్వు అనుమతించలేదు. క్లాస్ బై క్లాస్ చర్చ జరగాల్సిన పార్లమెంట్లో నువ్వు చర్చ జరగనివ్వకుండా ఆమోదింపజేసేసుకున్నావు అని చెప్పేసి ప్రకటించేసి ఇక్కడ రైతు సంఘాలతో క్లాస్ బై క్లాస్ చర్చ ఏమిటి? అది నిర్ణయం అయిపోయింది, దాన్ని రద్దు చేయమని రైతు సంఘాలు కోరుతున్నాయి. నువ్వు నిర్ణయం చేసేటప్పుడు పార్లమెంట్లో క్లాస్ బై క్లాస్ చర్చ జరగాలి, అక్కడ మాత్రం నువ్వు చర్చకు అనుమతించలేదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే కూడా నువ్వు అంగీకరించలేదు. ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఎత్తుగడ కాదా ఇది? చివరికి ఇంకొక అస్త్రం ప్రయోగించారు.
కొన్ని సంఘాల నాయకులు ప్రతిపక్షాల బుట్టలో పడ్డట్టు కనపడతా ఉంది అని కూడా వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది వార్తలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే కార్పొరేట్ చేతుల్లో మీడియా చిక్కిన తర్వాత ఒక సెక్షన్ మీడియా ఇంత బరి తెగించి రైతులకు వ్యతిరేకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే రిపబ్లిక్ డే రోజు కేంద్ర ప్రభుత్వం చిచ్చుబెట్టి రెచ్చగొట్టి వాళ్ళ రైతులను కవ్వించి సమస్యను సృష్టించి అణిచివేసేందుకు వేసేటువంటి పథకాలన్నీ వీరికి ముందే తెలిసినట్టున్నాయి. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్గా 48 గంటల ముందు నుంచే ఈ చర్చలు, ఈ వాదనలు, ఈ ప్రచారాలు మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్లకు ప్రభుత్వం చేయబోతున్న పని ఏమిటో, పథకాలు ఏమిటో ముందే తెలిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనం చూస్తున్నాం, అర్ణబ్ గోస్వామి మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి సమస్యలు మనం చూస్తున్నాం. రక్షణ రహస్యాలు అర్ణబ్ గోస్వామికి ముందే తెలిసినాయి అనేది ఒక వివాదం నడుస్తూ ఉంది. ఒక జర్నలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తికి రక్షణ రహస్యాలు ఎట్లా తెలుస్తాయి అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కాబట్టి అలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా సందేహం వస్తుంది. రిపబ్లిక్ డే రోజు రైతుల ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం వేసినటువంటి ప్రణాళికలు ఇలాంటి మీడియాలో ఒక భాగానికి ముందే ఒప్పందించి అందుకు అవసరమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఈ ప్రచారం చేయడం కోసం ఒక పథకం ప్రకారమే చేశారా అనేటువంటి అనుమానం కలుగుతాం. ఏమైనా రైతులు చాలా సంయమనం పాటించారు. ఢిల్లీ నగరం లోపలికి వచ్చినటువంటి రైతులు కూడా విషయం అర్థం చేసుకొని జాగ్రత్తగా మళ్ళా వాళ్ళు ఎక్కడ బైఠాయింపు చేశారో అక్కడికి వెనక్కి వెళ్ళిపోయి తమ యథాస్థానంలోకి వెళ్ళిపోయారు. ఆ ట్రాక్టర్లన్నీ ఢిల్లీ బయటికి వెళ్ళిపోయినాయి. రైతులు చాలా చక్కని నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకున్నారు. అందుకని ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి ఏం చేస్తోంది ప్రభుత్వం అనేటువంటి సందేహాలకు అవకాశం ఉంది. రేపు ఏమైనా జరగవచ్చు. ఈ ఉద్యమాన్ని నడిచేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి కుట్రలైనా పన్నొచ్చు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రైతు ఉద్యమాన్ని ప్రోత్సహించాలి, ఉద్యమాన్ని కాపాడుకోవాలి, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు అండగా కార్మికులు, ఇతర వివిధ రంగాలకు చెందినటువంటి సాధారణ ప్రజానీకం అంతా కూడా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది.